ఐఎమ్ ది ఫస్ట్ పర్సన్ టు రిజైన్ ఫర్ చైర్మన్షిప్. మీటింగ్ పెట్టిరు భాస్కరరావు గారు, దిగిపోయినాడు. మేమందరం ఎమ్మెల్యేలం కలిసి వరంగల్లో పివి నరసింహారావు ఉన్నాడంటే పివి నరసింహారావు వీళ్ళు ఉంటే నన్ను కూడా దొరకపోయారు, కల్పిస్తాం రమ్మని. అంతకుముందే పరిచయం కొంచెం ఏదో దండం పెట్టి మాట్లాడేంత పోదాం రమ్మంటే మీటింగ్లో భాషణం చేస్తున్నాను వరంగల్. నేను, ముకుందరెడ్డి గారు, ఇంకా లక్ష్మీకాంతరావు గారు, శ్రీపాదరావు, ఇట్లా నాదే కారు, ఒక కారు డొక్కు కారు నాకు ఉంటుండే. నా కారులో నేనే నడిపించుకుంటే ఇక్కడి నుంచి పోయి ఆ మీటింగ్ అలా పోతే మమ్మల్ని చూసి ఆయన ఒకసారి నవ్వి, ఇప్పటిదాకా ఎమ్మెల్యేలు ఉన్నారు, ఇగో మాజీ ఎమ్మెల్యేలు వస్తున్నారయ్యా అన్నాడు ఇట్లా వేదిక నుంచి మమ్మల్ని చూసి. మాకు తెలియదు మేము మా ఎమ్మెల్యేలు పోయినాయని. మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోయేటప్పుడు వరంగల్ పోయేటప్పుడు ఎమ్మెల్యేలు అక్కడికి పోయేటాక లేదు, వార్తలు లేవు కదా అప్పుడు, ఈ సెల్లులు ఇవన్నీ లేనే లేవా. అప్పుడు రద్దు చేశారు మొత్తానికి గవర్నమెంట్. 11 గంటలకు ఎన్టీ రామారావు అక్కడికి పోయిండు, ఆయన నేను గవర్నమెంట్ ఫామ్ చేస్తా అని చెప్పిండు. సో బహుశా ఢిల్లీ నుంచి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నట్టున్నాయి. నాదన్న భాస్కర్ రావు గవర్నమెంట్ను రద్దు చేసిండు. అయిపోతే ఇంకేం పాడింది అక్కడికి. మేము మమ్మల్ని పోదామని పోతే అక్కడికి పోతే ఆయన అన్నాడు జోకు, పివి నరసింహారావు గారు నిజంగా సీరియస్గా మీటింగ్ నుంచి మాట్లాడి ఉపన్యాసం ఇచ్చేటట్టు పనిచేసి అవి చూడుండయా, ఇప్పటిదాకా ఎమ్మెల్యేలు మాజీలో అవి వస్తాను. పోయినాం, ఆ మీటింగ్ అయింది. అయినాక నన్ను తీసుకుపోయి వీళ్ళు బాగా పరిచయం చేశారు. సార్ నేను మొన్న యూత్ కాంగ్రెస్ అప్పుడు మీ దగ్గరికి వచ్చిన ఒక 2 ఏళ్ల కింద అంటే తెలుసు అని, మరి చూడాలి సార్ మీరు మీ దయ ఇక మరి నేను అది ఇది అని అంటే, లేదు మాతో పాటు నువ్వు ఉంటావు నీకెందుకు పా, అందరితో పాటు నువ్వు మాతో నువ్వు ఉంటావు నీకెందుకు పా అని అన్నాడు. కథం కాంగ్రెస్లో ఉన్నాం, ఇక కాంగ్రెస్లో సంజయ్ విచారం మంచును కరీంనగర్ జిల్లా సంజయ్ కళ్ళు లేవా నీకు ఆనాటి నుంచి ఇవన్నీ ఇవి పత్రికలలో నేను రాసిన ఏదో ఆయన ఏం చెప్పిండు, ఓ చిత్రిక అనే పత్రిక ఉండే అనేది ఒక పొట్టి ఇట్లా గుద్ది 2000 ఇచ్చి రాయించుకున్నది ఇవన్నీ అరే పిచ్చోను అను. ఈనాడు మొదలైనటువంటి జాతీయ పత్రికలలో వచ్చినటువంటి వార్తలు ఇవి, ఇవో ఇంగ్లీష్ వార్తలు కూడా ఉన్నాయి, డెక్కన్ క్రానికల్లా, హిందూలా, ఇవో నువ్వు ఇప్పుడు నేనేం చెప్తున్నాంటే నువ్వు విమానం టికెట్లు ఎప్పుడు కొనుక్కుంటావో ఏందో నువ్వు డిక్లేర్ చేయాలి. ఇది 3వ అబద్ధం, నువ్వు 4వ 5వ అబద్ధాలు ఇప్పటిదాకా చెప్పినా నేను. తర్వాత నేను ఇంకో నేను బాగా హుషారు సార్, నేను ఎవరిని ప్రెసిడెంట్ పెట్టనీయలే, కమిటీ వేసిన నేను ప్రెసిడెంట్ పెట్టనీయలే. నేను నేషనల్ జనరల్ సెక్రటరీ ఉన్నా వీళ్ళంతా కలిసి ఒక కమిటీ కోఆర్డినేషన్ కమిటీ వల్ల పెట్టినాం అంతే, నేను ప్రెసిడెంట్ వేయలే. నాకు తెలుసు వీళ్ళంతరని. నిన్న మీ ఇంటర్వ్యూలో డైలాగ్ కొట్టిండు, పిచ్చోడా నువ్వమ్ముడు పోయి, నువ్వమ్ముడు పోయి నువ్వు భరించలేక నీ కమిట్మెంట్తో వాళ్ళకి ఏం చెప్పినావు ఇట్లనే, ఇప్పుడు నేను వాళ్ళని లేకపోతే నేను రాజీనామా చేస్తే ఎమ్మెల్యే కానీ వాళ్ళకి చెప్పిండు, ఇంకా నయం ప్రాణం తీసుకుంటా అని చెప్పలే, అది రాజీనామా చేస్తాను. ప్రెసిడెంటు కవ్వంపల్లి రాజిరెడ్డి గారు, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సంజయ్ విచార మంచుకు, ఎమ్మెల్యే ఎవరైతే పెద్దపల్లి కంటెస్ట్ చేసి ఓడిపోయిండో 1300 ఓట్లతో శ్రీపాదరావు గారి మీద ఓడిపోయిండు ఆయన, కవ్వంపల్లి రాజిరెడ్డి. ఆయన రాష్ట్ర అధ్యక్షుడు, ఆయన అధ్యక్షతన మేము ఈ కార్యక్రమాలన్నీ నిర్వహించినాం. ఆయన చివరిదాకా కూడా ఉండే, మేమందరం బంద్ చేసినాడు ఆయన బంద్ అయిపోయినాం, అలా మాత్రం కూడా ఆయన నేను అధ్యక్షుని పెట్టలేదు. ఇదేంది రాజు ఇప్పుడు కవ్వంపల్లి రాజిరెడ్డి అధ్యక్షుడు అని నేను చెప్తున్నా, నువ్వు చెప్పు కాదని దమ్ముంటే నేను అన్ని రికార్డులు ఇప్పుడు 82 పేపర్ నువ్వు అన్నావు, ఒక పాత పేపర్ 82 కావాలంటే దొరుకుతుంది, అది తీసుకుపోయి వెతకాలే, దానికి మా ఖర్చు అయితే 30-40 వేలు. అరే 30-40 వేలు కాదు, 3 పైసలు నువ్వు ఇవ్వాలంటే ఈ కాగితాలన్నీ పట్టుకొచ్చినామంటే రికార్డు నేను నీ కొరకు దాచిపెట్టిన, అంత పవర్ఫుల్ అంత పకడబందీగా పనిచేస్తాము. నేను ఇంతకుముందే చెప్పినా నువ్వు పిచ్చి కుక్కవు, నిన్ను పిచ్చి కుక్కను బంధించాలి, కట్టేయాలి, కొట్టాలి, చంపాలని అనుకుంటే ఎట్లా కొట్టాలో అదేవిధంగా నేను ఎమ్మెల్యే రాజీనామా నువ్వు చేస్తావని మాకు తెలుసు, రెచ్చగొడితే పిచ్చిలో పడి రెచ్చిపోయినావు పేసినావు. ఇప్పుడు ఇవే అనవసరమైనటువంటి ముచ్చట్లు మాట్లాడి ఓసారి వారి మీద ఓసారి, అసలు నువ్వు మాట్లాడినాడు ఎవడని ఉన్నాడా ఈ రాష్ట్రంలో రాజకీయ నాయకులు? మరిన్ని అప్డేట్స్ కోసం ఐఫ్రేమ్స్ మీడియా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి, ఫాలోస్ ఆన్ ఫేస్బుక్ అండ్ ట్విట్టర్.